హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం. ఈ బిల్ పాస్ చేసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఆందోళనలతో నిరసనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, కొంతమంది సామాన్యుల నుంచి కూడా చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. అయితే అసలు ఈ యొక్క పేరు మార్పుపై, అసలు పేరు మార్చడంలోనే పెద్ద ఏముంది ఉపయోగం అన్నట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సరే, ఈ విషయం ఇలా ఉంచితే, తెలుగుదేశం పార్టీ, మరి ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనేవాళ్ళు నిరసన తెలియజేస్తారు, తప్పేం లేదు, వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఏ బిల్ అయితే పాస్ చేసినా అధికార పార్టీ అయిన వైసీపీ, అదే పార్టీలో కొంతమంది అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉండబోతుంది, లేదు దానికే కట్టుబడి ఉంటారా అనేది కూడా కీలకం కాబోతుంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక దళిత ఎమ్మెల్యే కూడా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా, పేరైతే ప్రస్తావించలేదు, కానీ ఒక దళిత ఎమ్మెల్యే, అలాగే ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కూడా తన యొక్క అసమ్మతిని వ్యక్తం చేశారు. అంటే ఈ యొక్క పేరు మార్పు అనేది కరెక్ట్ కాదు. ఎట్లాగో మెడికల్ కాలేజెస్ కొన్ని ప్రారంభించబోతున్నాం కదా కొత్తగా, వాటిల్లో ఆ పేరు పెట్టుకుంటే సరిపోయేది కదా. ఈ విధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం అయితే ఎందుకు? ఒకవేళ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే రేపు ప్రజల్లోకి వెళ్ళి మేమేం సమాధానం చెప్పాలి అనే భావన అయితే వాళ్ళు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ కోవలోకే మరొక వ్యక్తి యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారు. అతను గత ప్రభుత్వంలో, అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా, ఆ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని ప్రవేశపెట్టి ఒక ప్రయోగం చేద్దామని అనుకున్న క్రమంలో ఈ యొక్క తెలుగు భాషను చంపేస్తారా, ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు భాష ఉండవలసిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఈ యార్లగడ్డ లక్ష్మీ శ్రీనివాస్ గారు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు, అది వైజాగ్లో. మరి అంత ఆందోళన చేసిన ఈ వ్యక్తి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో, అట్లాగే ఈ యొక్క అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉంటూనే ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం సమర్థించారు. సరే, ఇంగ్లీష్ మీడియం మంచిదా కాదా అనేది అది సపరేట్ ఇష్యూ, కాకపోతే ఆయన దాన్ని సమర్థించారు. ఎందుకంటే ఆయన గతంలో సమర్థించలా, ఆయన వైసీపీలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ఉండగా దాన్ని సమర్థించకుండా ఆయన దానికి నిరసన తెలిపారు. సరే, ఇప్పుడు ఆయనకు కూడా చివరికి ఈ యొక్క ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ పేరుగా మార్చడాన్ని మాత్రం సమర్థించలేకపోయారు. దాని క్రమంలోనే ఆయన ఆ పదవికి కూడా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన రాజీనామా సమర్పించారు. ఇక ఈ విధంగా ఉంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వల్లభనేని వంశీ గారు ఆయన గెలుపొందిన తర్వాత కొంతకాలానికి తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు. ఈ క్రమంలోనే వైసీపీకి దగ్గరయ్యారు, కానీ వైసీపీ జెండా మాత్రం కప్పుకోలేదు అధికారికంగా, అనధికారికంగా మాత్రం వైసీపీలోనే ఉంటున్నారు. అయితే వల్లభనేని వంశీ గారు కూడా ఈ యొక్క పేరు మార్పుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పునః పరిశీలించాలని చెప్పేసి ఆయన ట్విట్టర్లో కూడా పేర్కొన్నారు. ఈ విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పైన అటు ప్రతిపక్షాల్లోనే కాదు, ఇటు సొంత పక్షంలో కూడా కొంత వ్యతిరేకత అయితే ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయం ఇలా ఉంటే ఎన్టీ రామారావు గారు అంటే ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగానే కాదు, లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వాడో, ఒక కులానికి సంబంధించిన వాడో కాదు, ఒక తెలుగువాడి ఆత్మగౌరవంగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. సరే, మరి ఆయన ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత విషయం, దానికి ముందు ఆయన ఏంటి? ఒక సినీ హీరో, ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రెండు కళ్ళుగా భావించే వాటిల్లో ఒక కన్నుగా ఉన్నాడు ఆయన. అటువంటి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన, ఒక విధంగా చెప్పాలంటే యుగ పురుషుడు అటువంటి ఎన్టీఆర్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ట్రేడ్ మార్కు, బెంచ్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిది పేరు ఇప్పుడు మార్చిన క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఒక్క హీరో కూడా నోరు మెదపల, దాన్ని ఖండించడం కావచ్చు, సమర్థించడం కావచ్చు, లేదు సరే పేరులో ఏముందని కానీ అసలు ఏ ఒక్కడు కూడా కనీసం ట్వీట్ కూడా చేయలే. మరి ఈ విధంగా జరిగితే అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్, ఆ తర్వాత ఏఎన్ఆర్. మరి అటువంటి ఎన్టీఆర్ గారి పేరు ఇలా తీసేసిన క్రమంలో మరి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏం చేస్తుంది?
ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు గారు జయంతి అనగానే ప్రతి ఒక్క తెలుగువాడు కూడా చాలా గర్వంగా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మొక్కుతూ ఉంటారు. మరి ఆయన జయంతి అప్పుడే ఆయన గుర్తొస్తాడా? ఇట్లాంటప్పుడు మరి ఎవరైనా సరే ట్వీట్ చేయడానికి మరి ఎందుకు ధైర్యం చాలట్లేదా? మనకి ఎందుకు అనుకుంటున్నారా? ఏంటి అసలు? ఖచ్చితంగా ఇదైతే చాలా బాధాకరమైన విషయం. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఏ ఒక్కళ్ళు స్పందించకపోవడం అంటే. సో ఎన్టీ రామారావు గారు అంటే ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు కదా, ఆయన దేశం మొత్తానికి కూడా ఒకప్పుడు పరిపాలించే స్థాయికి వెళ్ళారు. ప్రధానమంత్రి స్థాయికి దాకా కూడా వెళ్ళారు. ఆయన ప్రధానమంత్రి పదవి ఒక్కటే చేపట్టలేదు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన. మరి అటువంటి ఎన్టీ రామారావు గారిది ఒక యూనివర్సిటీలో పేరు తీసి పెట్టేస్తుంటే ఏ ఒక్కరు కూడా నోరు మెదపటం లేదు అనే దానిపైన మరి ఏమని సంకేతం ఇచ్చినట్లు ప్రజలకి. సామాన్య ప్రజలు కూడా అంటే ఎన్టీ రామారావు గారి అభిమానులు కాకపోయినా కానీ ఈ యొక్క పేరు మార్పును మాత్రం ఎవరూ సమర్థించట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వాస్తవంగా ఎన్టీ రామారావు అభిమానులు కూడా కాదు. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్ అభిమానులే వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులే, కానీ వాళ్ళు కూడా సమర్థించట్లేదు ఈ విషయాన్ని. కాబట్టి ఇట్లాంటి వాటిని ఖచ్చితంగా ఒకసారి మరోసారి పునఃపరిశీలించి ఆ పేరు మార్పుపై సరైన నిర్ణయం తీసుకున్నట్లయితే అది బాగుంటుందని కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా, లేదు అలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. అదేమంటే కొత్త కాలేజీలు పెట్టబోతున్నాం కదా, వాటికి ఏమైనా పెడతామని చెప్పేసి అన్నారు. అసలు ఉన్నదాన్ని తీసేయటం ఎందుకు, మళ్ళీ కొత్త వాటిని పెట్టడం ఎందుకు? అదేదో ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని అలాగే ఉంచేసి రేపు రాబోయే కొత్త కాలేజీలకు వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకున్నారనుకోండి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, లేనిపోయినవన్నీ ప్రజల మధ్య చర్చలకు రావటమే అంతే కదా. మరి దీనిని బట్టి వాళ్ళ అంతర్యార్థం ఏంటో, లేకపోతే ఈ యొక్క సలహాదారులు చెప్పిన సూచనలో, లేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా తీసుకున్న నిర్ణయాలో, ఏది ఏమైనా కానీ ఈ యొక్క నిర్ణయం మాత్రం తీవ్ర దుమారాన్ని లేపింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి చూడాలి ఇంకా ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీపోతుందో ఈ నిర్ణయం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పైన, వైఎస్ఆర్సిపిలోనే కొంతమంది అసమ్మతి తెలియజేయడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.